బోధన్ పట్టణం ఒక్కసారి భగ్గుమన్నది. పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించాలంటూ ఒక వర్గం ప్రజలు ఆందోళనకు దిగారు. అదే వర్గానికి చెందిన స్థానిక నాయకుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు చేరుకున్నారు. విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో ఆందోళన చెలరేగింది. వివరాలు చూస్తే విదేశీ మూకల నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ, విదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని కాపాడేందుకు తెలంగాణ సహా అనేక చోట్ల పర్యటనలు జరిపారు. ఇందుకు గుర్తుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసి కొలవడం ఆనవాయితీ. ఇదే క్రమంలో బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. అప్పట్లో వివిధ పార్టీల నాయకులు ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఇందుకు అనుగుణంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహాన్ని తొలగించాలంటూ ఒక వర్గం ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఇమ్రాన్ తదితరులు పెద్ద ఎత్తున గుంపుగా అక్కడకు చేరుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. శివాజీ విగ్రహాన్ని తొలగించేందుకు వీలు లేదంటూ నినదించారు. ఈలోగా సమాచారం అందుకున్న పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్, హిందూ వాహిని కార్యకర్తలు స్థానికులకు అండగా నిలిచారు. రెండు పక్షాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈలోగా ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పరిస్థితి వేడెక్కింది. లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగాలతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ పరిస్థితుల్లో శివాజీ విగ్రహాన్ని రక్షించాలని బోధన్ పట్టణవాసులు విన్నవించుకుంటున్నారు. మున్సిపల్ శాఖ అధికారుల పర్మిషన్ ఉందా లేదా అనేది మున్సిపల్ సమావేశం మినిట్స్ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది. దయచేసి ఆ మినిట్స్ బుక్ అనేది అధికారికంగా పబ్లిక్ డాక్యుమెంట్, దాన్ని చూసుకోవచ్చు. నగరంలో ఈరోజు శివాజీ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి కొంతమంది ఎంఐఎం గుండాలు మూకుమ్మడిగా ఆ విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న హనుమాన్ స్వాములు, హిందూ సమాజము, హిందూ ఆర్గనైజేషన్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ శాంతియుతంగా జమ అయినప్పుడు అక్కడ నుంచి ఎంఐఎం గుండాలు రాళ్లతోటి దాడి చేసి హిందువుల కార్యకర్తల పైన దాడులు చేశారు. అక్కడ ఉన్న మన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు అతి క్రూరంగా హిందువుల పైన దాడి చేసి మన వాళ్ళని లాఠీచార్జులు చేసి ఘోరంగా గాయపరచడం జరిగింది. హనుమాన్ స్వాములను అటు పోలీసులు ఇటు ముస్లింలు కలిసి స్వాముల మీద కూడా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈరోజు ఇద్దరు కార్యకర్తలు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు చాలా అపాయకర స్థితిలో, వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఉన్నది. రేపు వీటన్నిటికీ నిరసనగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేపీ, బీజేవైఎం అన్ని హిందూ సంస్థలు కూడా బోధన్ నగరం బంద్కు పిలుపునిస్తున్నాయి. బోధన్లో ఉన్న హిందూ సమాజం అంతా కూడా ఈ బంద్కు మద్దతిచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాపార సముదాయాలు, కాలేజీలు, స్కూళ్ళు, టిఫిన్ సెంటర్లు అన్నీ కూడా బంద్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వము, పోలీసులు రాత్రికి రాత్రి ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆలోచన ఉంది. అది మానుకోండి. ఈరోజు బోధన్ వరకే పరిమితమైన ఇష్యూ జిల్లా వరకు, తెలంగాణ వరకు వ్యాప్తి చెందకుండా మీరు ఆలోచన చేయండి. ఇది బోధన్ నగరంతో ఆగిపోవాలా? లేని పక్షంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, అనేకమైన హిందూ సంస్థలన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ బోధన్ యొక్క ఈ ఉద్యమము చేరుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. న్యాయబద్ధంగా ఏర్పాటు చేసుకున్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించడం సరికాదని హిందూ వాహిని తదితర సంస్థలు వాదిస్తున్నాయి. ఇందుకు నిరసనగా బోధన్ పట్టణం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. దేశాన్ని విదేశీ మూకల నుంచి రక్షించిన శివాజీ విగ్రహాన్ని తొలగించేందుకు ఒక వర్గం ప్రయత్నించడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.